నమస్తే వెల్కమ్ టు రెడ్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు అలాగే భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు ఈ మాట వినటానికేనా అనిపిస్తుంది ఉంటారు అందులో ఎలాంటి సందేహము లేదు మీరు భలే విచిత్రంగా మంచి సమయానికి అడిగారు మనస్సులో ఇదే అనుకుంటున్నాను అదే పరబ్రహ్మ స్వరూపం అన్నారు నిజంగా ఇది వినటానికే వినటానికి ఎందుకు అంటే అసలు ఆఫీసుల్లో కానీ ఇంట్లో కానీ అసలు అన్నాన్ని ఎలా తింటున్నామో మనకే మనకు తెలుసు నిత్య జీవితంలో ఎలా ఉందో ఆఫీసుల్లో చెప్పులు వేసుకుని తింటారు ఇక ఇంట్లో తినే పరిస్థితి అయితే కొంచెం ఒళ్ళో పెట్టుకుని టీవీ చూస్తూ లేకపోతే ఫోన్ చూస్తూ అసలు అన్నం మీద ధ్యాస అనేది ఉంటుందా ఉండదా అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకుంటే వాళ్ళకి సమాధానం వస్తుంది అసలు అన్నం అనేది ఎలా తినాలి ఎంత భక్తి శ్రద్ధలు అనేవి చూపించాలి ఒకసారి మీ మాటలో చెప్పండి సార్ తప్పకుండా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధి అర్థం పార్వతీ మాతాచ పార్వతీ దేవి దేవీ పితావో మహేశ్వర బాంధవ శివభక్త భవనత్రయం కొంతమందికి అరక్క బాధపడతారు కొంతమంది దొరక్క బాధపడతారండి మనకి ఉన్నటువంటి సిస్టం ఎలా ఉందంటే దాదాపుగా అరక్క బాధపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అన్నం తినడం అంటే ఒకప్పుడు చక్కగా భోజనం అనేటువంటిది భోజనం లాగా చేసేవారండి కేవలం ఇంట్లో పితృ కార్యక్రమాలు చేసినప్పుడు మాత్రమే తద్దినం కూడు అని అంటారు కొంతమంది అదేంట్రానం భోజనం అంటారు అంటే దానికి దీనికి సంబంధం ఏంటి అడగచ్చు అంటే తద్దినం రోజు నాడు మాత్రమే ఇంట్లో విస్తరాకులు ముందు అన్నం పెట్టిన తర్వాత పదార్థాలు వేస్తారు మామూలు రోజుల్లో ఇంట్లో పప్పు కూర కూరవన్నీ వేసుకున్న తర్వాతే అన్నం పెట్టాలి చివరిలో కానీ తదిరి రోజు మాత్రమే అన్నం పెట్టి మిగిలినవన్నీ వేస్తారు ఇవాళ ప్రతి చోట చూస్తున్నాను అమ్మా నేను దాదాపుగా కొన్ని కొన్ని హాస్టల్స్కి వెళ్ళి చూస్తుంటే అప్పుడప్పుడు ఏదైనా నేను చేద్దామనుకున్నప్పుడు అందరికీ అంచెలు పెట్టుకుంటే ముందు అన్నం పెట్టేస్తారు ప్రతిరోజు ఎవరి దగ్గర పెడుతున్నారు ఇక్కడ అనిపిస్తుంది నాకు చెప్పాట పెట్టకూడదండి అన్నం అనేటువంటిది చాలా కరెక్ట్ కాదు అనేటువంటిది ఒక చుక్క నెయ్యి వేయండి ఆ తర్వాత పప్పు కూర ఏదో వేయిన తర్వాత మీరు అన్నం పెట్టుకోండి ఉట్టి ప్లేట్లో అన్నం పెట్టకూడదు అని చెప్పి పదిసార్లు చెప్పిన పదకొండోసారి కూడా అదే విధి మరి అలా భోజనం చేస్తున్నప్పుడు అనారోగ్యాలు కాకుండా ఆరోగ్యం ఉన్నట్టు ఏం వస్తుందండి ఇప్పుడు మీరున్నారు చెప్పులు వేసుకుని తింటాం చెప్పులు వేసుకుని తినటం ఒకటైతే బఫే బఫే అంటే నేను చెప్పచ్చు చెప్పకూడదు అమ్మ మన ఇళ్ళ ముందుకి అమ్మ అన్నం పెట్టండి అని వస్తారు అవునండి వాళ్ళకి మనం పెట్టం ఇక్కడ పళ్ళెం పెట్టుకుని అడుక్కోటానికి వెళ్తారు అర్థమైందండి అర్థమైంది కానీ వరుసగా వరుసగా అది కూడా లైన్ మళ్ళీ లైన్ లైన్లో పళ్ళం పెట్టుకుని వస్తే అందరూ పెడుతుంటారు మరి దీన్ని అడుక్కోవటం అంటారు మరి మరి ఇంటి ముందుకు వచ్చిన వాడిని ఇలా వెళ్ళే వాడిని భిక్షగాడు అంటారు నాకైతే తెలియట్లేదమ్మా అంటే చాలా చోట్ల వివాహంలో వాటిల్లో బఫేలు తీసేయండి బఫేలు వద్దోన్న అని చెప్పి చాలామంది అంటే గురుగారు ముందు మీరు మా అమ్మాయి పెళ్లి చేయించాలని చెప్పి అడిగిన వాళ్ళు నేను బఫే పెడితే నేను వివాహానికి రానండి అని చెప్తే సరే అండి నేను వేరే పంతులు గారు చూసుకుంటాను వాళ్ళు చాలా మంది ఉన్నారు అవునా సమయం వచ్చింది చెప్తున్నానమ్మా అంటే పద్ధతిగా చేయండి అన్నం కూడా ఇవాళ వాస్తవం చెప్తున్నానమ్మా నాలుగు మంచి విషయాలు చెబితే వాడు పనికిరాడు నాలుగు మంచి విషయాలు చెబితే అతన్ని నానా ఎంతవరకు వాళ్ళు తొక్కడానికి ప్రయత్నించారు అంతవరకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు అంతేగాని తెల్లవారితో నువ్వు కోటేశ్వరుడు అవుతావు అని ఒక మాట చెప్తే అవుతావు సెకండరీ ముందు ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ నిలబెడుతున్నారుగా మనకి అక్కడ పని జరగాలి కాన్ఫిడెన్స్ కాదు అలాగే ఈ భోజన విషయంలో కొంతమంది ఈ దిక్కు కూర్చోవద్దు కొంతమంది ఈ దిక్కు కూర్చోవద్దు అని అంటారు దిక్కులు మనం ఎవరిని కేటాయించడానికి దిక్కులు కేటాయించడానికి మనం ఎవరం ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం ఏ దిక్కు కూర్చుని తింటున్నారు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చుంది అన్నదాన సత్రానికి వెళ్తున్నారు ఎటు కూర్చుని తింటున్నారు లేదంటే నేను ఇటు దిక్కే కూర్చుని తింటాను అంటే కదా వాళ్ళు ఇటు పెడతారు తింటున్నారు అక్కడ ప్రధానమేంటి అన్నపూర్ణాదేవిని ఆరాధన చేసి భోజనం చేయి అన్నపూర్ణాదేవిని ఆరాధన చేసి భోజనం చేయి అది అక్కడ విధానం అలా కాకుండా ఈ దిక్కును కూర్చుని భోజనం చేస్తే కలిసి వస్తుంది అని అంటే మరి కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు ఉంటారు మనం మరి అలానే ఇప్పటికి ఒక ఒకసారికి వెళ్ళిపోవాలి కదా రెండు ఈ దిక్కు కూర్చొని భోజనం చేయండి ఆ దిక్కు కూర్చొని భోజనం చేయండి అంటే ఎంతవరకు కరెక్ట్ మనం ఆలోచించుకోవాలి కదమ్మా అవి ఉన్నారు భోజనం ఎలా చేయాలంటే పద్ధతి ఉంది అన్నం అనేటువంటిది డైరెక్ట్గా పెట్టకూడదు ఏదో ఒక పదార్థం వేసి అన్నం పెట్టాలి అన్నం అలా కాకుండా అన్నం కనుక పెడితే అది తద్దినపు కూడు తద్దిన రోజున పెట్టేటువంటి భోజనం మాత్రం ఎలా పెడతారు మరి అలా ప్రతిరోజు ఇంట్లో ముందు అన్నం పెట్టుకుంటే ఇంట్లో ఎవరికి అంటే ఎన్ని పూజలు చేసినా పురస్కారాలు చేసినా ఎందుకు ఇంట్లో ఏదో ఒక కష్టం వస్తుంది అని అంటే అన్నపూర్ణదేవిని అవమానిస్తున్నావు అన్నపూర్ణదేవిని అవమానించడం అవమానించడం బట్టే కదా నీకు కుటుంబంలో ఎన్నో రకాల రుగ్మతలు వస్తున్నాయి అంటే ఆ భోజనం చేయటం వలన కూడా నీకేమొస్తున్నాయి రోగాలు రోగాలే వస్తున్నాయి ఎందువలన భోజనం దగ్గర కూర్చుంటే సత్యంధ్రతైన పరిశ్రమ చేయమృతం వస్తామృతం బస్తామని లేదా ఆ రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మౌనంగా సుఖేనా మౌనేనా అన్నారు ప్రశాంతంగా కూర్చొని చిరునవ్వు నవ్వుతూ మౌనంగా కూర్చొని భోజనం చేయమన్నారు ఇవాళ ఎవరు చేస్తున్నారండి అది వంట పట్టాలి అంటే మౌనంగా ఉండాలి మధ్య మధ్యలో భగవాన్ నమస్మరణ చేయమంటారు అది ఎవరు చేస్తున్నారు ఇక్కడ భోజనం పెట్టుకోవడం మీరు అన్నట్టుగా టీవీ ముందు పెట్టుకోవడం ఎంత తింటున్నామో తెలియదు అసలు ఎంత తింటున్నామో మనకి ఎంత అవసరమో తెలియకుండా తినడం వల్ల ఏమవుతుంది శరీరంలో అన్ని రకాల రుగ్మతలు అన్నానికి ఇంత ఏంటండి అని అనిపించు చూసే వాళ్ళకి అన్నం ప్రాణమన్నమూహు అన్నం మృత్యుం తము జీవాతుమాహు అన్నం బ్రహ్మానో జరసం వదంతి అన్నమాహు ప్రజననం ప్రజానా విందతే అప్ ఏ ఎన్నున్నాయండి మంత్ర అన్నం గురించి ఉపనిషిత్తులు నేను నేనెవరో చెప్పడానికి అసలు అన్నం ప్రాణమన్నమ ప్రాణమాహు అంటే మనిషి యొక్క ప్రాణాన్ని నిలబెట్టేది ప్రాణం తీసేది అన్నమే అన్నం మనం తింటా అన్నా అన్నం మనం తింటుంది అది ఎంతవరకు నువ్వు ఎలా తినాలి అనేటువంటి దాన్ని అనుసరిస్తే నీ కుటుంబానికి అది కాపాడుతుంది అంతే లేకుంట్ల ఇష్టం వచ్చినట్టు నేను చేసేస్తాను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే అన్నం మృత్యుంతము జీవాత్మాహు ఏమేమి తత్స బ్రహ్మార్పణ వస్తూ జీవిత నాశనం అయిపోయింది అదే అన్నం బ్రహ్మదేవం తీసుకుంటు ముందుకు నిలబెడుతుంది అంటే చెప్ప చాలా ఉన్నాయి ఇందులో మనం చెప్పుకుంటూ పోతే కొన్ని విషయాలుగా అనుకుంటే అంతే అంటే ఎట్లా నువ్వు పది మందికి అన్నం పెడుతున్నామని అంటే ఆ భగవంతుడు నీ ఎంతే ఉంటారుగా నేను వెతుక్కుంటూ వస్తారుగా మరేంటి అక్కడ మనం ఏం చేస్తున్నాము అసలు మనం తినేదే సఖ్యత సవ్యం లేదు ఎక్కడా భగవంతుని తలుచుకోవటం లేదు మొన్నగా మీకు చెప్పానో లేదు ఒక అనాథాశ్రమంలో ఈ శ్లోకం నేను చెప్పించానని చెప్పి ఆయన ఇక ఈ ఆశ్రమానికి పిలిపించదని చెప్పారు అదేంటండి అది అందులో ఉన్న వాళ్ళందరూ దాదాపుగా హిందువులు అయితే దాని మెయింటైన్స్ క్రిస్టియన్స్ అది ఆ విషయం నాకు తెలియదు సరే మా వాళ్ళు ఏదో పెళ్లి రోజు ఏదో ఉంటే వాళ్ళతో దబట్టం వెళ్ళా అందరికీ భోజనాలు అన్నీ ఏర్పాటు చేశారు అక్కడ వాళ్ళందరూ ముక్తగా ఏదో చెప్పుకొని చివరికి ఆమెను అన్నారు నేను ఆమెను కాదు ఈమెను కాదు హర్ హర్ అంటే అనలేదు అక్కడ నిలబెట్టి అందరి చేత అన్నపూర్ణే సదాపూర్ణే చెప్పించా మీరు బ్రతికేది ఇక్కడ తినే తిండి ఇక్కడది పాట అక్కడ పాడతారు అట్లాగా ఉందండి మీకేమన్నా మిమ్మల్ని పోషించేది అంటే హిందువులు అని చెప్పి గట్టిగా అన్నపూర్ణే సదాపూర్ణే శ్లోకం మొత్తం చెప్పించా కంచెనే బయటకు వచ్చారని చెప్పి ఆయన ఇంకెప్పుడు ఇక్కడికి రానివ్వద్దండి అన్నారు మరి చూడండి మరి అంటే ఏమవుతుందంటే అంత అంటే కడుపుకి తినేటువంటి అంత ముద్ద కోసం ఎలాంటి స్థితికి దిగజారుతున్నారు కూడా కనిపిస్తుంది ఇక్కడ అర్థమైందండి అంటే ఒక వ్యవస్థ ఒక సంస్థ పెట్టుకొని అందులోని వాళ్ళందరినీ కూడా మతం మార్చడానికి కూడా అన్నమే ఉపయోగిస్తుంది వాళ్ళకి చివరికి అన్నాన్ని పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు అన్నాన్ని పెట్టుకుని మతాలు మారుస్తున్నారు అన్నాన్ని పెట్టుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కానీ అన్నం ఎలా తినాలి ఇవాళకి కూడా తెలియని పరిస్థితుల్లో తెలిసినా కూడా ఏముంది సరే ఎలా తినాలి చక్కటి శ్లోకాన్ని ప్రేక్షకులు చెప్తారా వినేవాళ్ళు ఉన్నారండి ఖచ్చితంగా తినగలుగుతారు అంటే వాళ్ళు చక్కగా కింద పీట మీద వాళ్ళు కూర్చొని విస్తరాకో కంచమో వాళ్ళు ఏదైతే ఉంటుందో అది కింద కూర్చొని భోజనం చేయటం అనేది ప్రప్రధానంగా అందులో ఒక నెయ్యి చుక్క విస్తరైతే విస్తరాకు నెయ్యి చుక్క ఆ తర్వాత పప్పు కూర పప్పు కూర వేసుకున్న తర్వాత అది కూడా ఏంటి మనకు కూర్చున్న వాళ్ళకి కుడి చేతి వైపు కూరలు రావాలి కూర్చున్న వాళ్ళకి ఎడం చేతి వైపు అంటే వడ్డిచ్చే వాళ్ళకి ఎడం చేతి వైపు కూరలు చేతి పచ్చళ్ళు కూర్చుని తినేటి ఉండాలి చేతి వైపు కూరలు ఎడం చేతి పచ్చళ్ళు రావాలి విధానం ఉంటుంది అలానే వడ్డించుకొని చక్కగా అన్నం చివరికి పెట్టి ఇక్కడ విషయము పప్పు మొదట్లో వేయాలి అన్నం చివరికి పెట్టాలి దాని ఆర్థిక విధానంలో అన్నం ముందు పెడతారు పప్పు చివరికి వేస్తారు సూపమంతే ప్రదాతవ్యమని చక్కగా పప్పు పాత్రాభిహార భవంగానే పప్పు వేయడం అన్నం పెట్టుకోవడం విధానానికి కానీ అంటే ఏదైనా పదార్థం అనేటువంటిది కంచంలో లేకుండా అన్నం పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు ఆ రకంగా వేసుకొని దాన్ని ప్రోక్షణ చేయండి ఎలా అండి ఇప్పుడు మేమంటే గాయత్రి మంత్రంతో చేస్తాం వాళ్ళకి ఏ మంత్రం వస్తే ఆ మంత్రంతో చేతుడు నీళ్ళు పోసుకొని ఓం నమస్ వాయ్యం ఏదో ఒక మంత్రం అన్నమీలు ఎందుకు చల్లాలి అని అంటే కొన్ని కొన్ని ఉత్కృష్ట దోషాలు ఉంటాయండి దీనికి చిన్న కథ చెప్పి నేను ముగించేస్తాను తప్పకుండా ఒక ఊరిలో ఒక బ్రాహ్మడు ఉన్నాడు ఆయనకి మీరు లక్ష రూపాయలు పది లక్షలు ఇచ్చిన ఒక పూట మన మండ త్రికాలము కూడా సంధ్యావందనం చేయటమే ఆయన ఒక ఇది అంటే ఒక కథ అంటే జరిగింది వాస్తవానికి మీకు కథగా చెప్తున్నా త్రికాలము సంధ్యావందనం చేయటము ఆయన ఒక పొలంలో పంట పండించుకునే వస్తువులు తెచ్చుకోవటము రోజు ఏడు చోట్ల భిక్ష తీసుకొని అన్నం వండుకొని తింటాం అంటే భిక్ష తీసుకోకుండా భోజనం చేయకూడదు భవతి భిక్షాంది అని మనం ఎప్పుడైనప్పుడు చేస్తాం కదా అలా రోజు కనీసం ఏడిళ్ళల్లో అయినా భిక్ష తీసుకోవాలి అదొక విధానం ఉంటుంది తీసుకొని ఆయన కుంపటి మీద వంట చేసుకుని తినేవాడు ఆ ఊరిలో ఒక పెద్ద ఆయన ఆయన్ని చూసి చూసి చూసుకునే సంవత్సరాల నుంచి ఇటువంటి బ్రాహ్మడికి ఒక్క పూట అన్నం పెట్టినా నా వంశం బాగుపడుతుంది అని చెప్పి అతి కష్టం మీద బతిమినాడుగా బతిలాడుగా బతిమినాడుగా బ్రాహ్మణ భోజనానికి వస్తారు ఇంటికి అంటే చూడండి అంటే వంట చేసే వాళ్ళ యొక్క గుణం ఎలా అయితే ఉంటుందో ఆ బుద్ధి వాళ్ళకు వచ్చేస్తుంది భోజనం చేయగానే కొంతమంది ఆ భోజనం చేసిన వెంటనే కొన్ని కొన్ని గుణాలు అక్కడ వెంటనే ప్రదర్శన చేస్తారు అంత శాంతంగా ఉన్న వ్యక్తి కూడా కోపంగా ఉంటాడు కొన్ని కొన్ని గుణాలు ఆ ఐదు పది నిమిషాల్లో బయట బయటకు వచ్చేస్తాయి వెంటనే సరే వంట చేసేటువంటి విధానం నడిచిపోయింది భోజనం చేసే ముందు అంత వెండి చెంబు గ్లాసు ఆయనకి పెట్టి వెళ్ళిపోయారు అంటే భోజనం దగ్గర పెట్టారు భోజనం అయిపోయింది చేకూడక సందులోకి వెళ్ళి ఆ చెంబు పట్టుకుని ఆయన వెళ్ళిపోతాడు వాళ్ళ ఇంటికి ఆ వెంట చెంబు పెడితే వెళ్ళిపోతాడు ఇంటికి సాయంత్రం తిరిగి వచ్చి అయ్యా ఇలా జరిగింది పెడితే లేదండి గురుగారు ఆ చెంబు గ్లాసు మీకోసమే నేను పెట్టాను మిమ్మల్ని తీసుకోమంటే తీసుకుంటారా తీసుకోరాని నేను అనుకున్నాను మీరు అట్టు తీసుకెళ్ళిపోతే సంతోషపడ్డాను అంటే మీ ఇంట్లో వంట చేసింది ఎవరు అడుగుతారు ఫలానా ఫలానా అంటే వాళ్ళ గురించి మీకు తెలుసా అంటే సరే చాలా ఇబ్బందుల్లో ఉండి కొంతమంది అంటే రెండు మూడు సార్లు కారాగారాన్ని కూడా వెళ్ళిచ్చారు కొన్ని ఇబ్బందులు ఎవరు ఏ పని ఇవ్వకపోతే నా ఇంట్లో నేను మంటకి పెట్టుకున్నాను అంటే వాళ్ళు అండి బయట వాళ్ళు కాదు చాలా ఇబ్బందులు ఉన్నాకప్పుడు నేను పెట్టుకున్నానండి అంటే వాళ్ళ మనస్సులో ఏ రకమైన ఆలోచనలతో ఉంటాయో తిన్నవాడికి అటువంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి కొన్ని రకాల ప్రోక్ష విధానాలు దానికి అవసరం అవుతాయి ఆగ్రహ దోషాలు ఇవన్నీ కూడా ఉంటాయండి మీరు పిలిచేరు నేను వచ్చి కూర్చున్నాను నా ప్రక్రియలో ఆయన అంటే పూర్తిగా మానసిక సన్యాసం తీసేసుకున్నాడు అంటే ఇక ఈ కుటుంబాలు కానీ ఏమీ లేవు ఆయన మొత్తం అన్నీ కూడా అంటే వానప్రస్థాశ్రములు అంటే తీసేసుకున్నాడు ఈ విధానంలో నాకు ఇవన్నీ అవసరం లేదు కాబట్టి నేను భోజనం చేయగానే వెంటనే నాకు అది దుర్బుద్ధి బట్టి నేను తీసుకువెళ్ళిపోయినాడు కానీ తర్వాత నాకు అర్థమై తీసుకొచ్చి ఇచ్చాను నాకు అవే అవసరం లేదు భోజనం పెట్టారు చాలు అంటాడు అంటే ఏంటంటే భోజనం పెట్టినప్పుడు ఎందుకు నీళ్లు ప్రోక్షణ చేయాలి అంటే అవతల వాళ్ళ యొక్క స్థితి మనం ఏ రకంగా ఉంటుందో తెలియదు రెండు అందులో కొన్ని కొన్ని కొంతమంది అంటే కోపం మీద ఏదైనా చేస్తూ ఉండవచ్చు కదా అటువంటి దోషాలు ఏమైనా ఉంటే కనుక అన్నంలో ఉన్న దోషాలు పోవటానికి అన్న సూక్తాలు ఉంటాయి మా అక్కడ మా ఇళ్ళల్లో విస్తరాకు ఎప్పుడైతే అన్నాభిహారం చే పాత్రాభిహారం చేస్తారో పాత్రాభిహారం మొదలు వడ్డన అయ్యేంత వరకు కూడా అన్న అని ఉంటుంది అన్న సూక్తం పారాయణ చేస్తాం మేము తర్వాత అని ఉంటుంది ఈ రెండు పారాయణ చేసి ఆ తర్వాత అవోసం పట్టు మేము భోజనం చేస్తాం అది అందరికీ కుదరదు ఒకవేళ ప్రతిరోజు కనుక ఎవరైనా తప్పకుండా భోజనం చేసేడానికి ఆ రెండు నిమిషాల ముందు ఆ అన్న సూక్తము త్రిసుపన్నం విని మేము భోజనం చేసి ఇకపైనైనా మా కుటుంబాన్ని మేము సుఖంగా ఉంచుకుంటామండి కనుక అంటే నెక్స్ట్ ఆ అన్న సూక్తాన్ని త్రిసుపన్నాను నేను వీడియో చేస్తానండి ప్రతి మనిషి కూడా భోజనం చేసేటువంటి సమయంలో వాళ్ళు టేబుల్ మీద తింటారా కింద తింటారా వాళ్ళ ఒక శరీర ధర్మాన్ని అనుసరించి ఉంటుంది కాబట్టి ఆ ఒక రెండు కలిపితే ఐదు నిమిషాలు వస్తుంది లేదంటే ఆరు నిమిషాలు ఖచ్చితంగా అన్న సూక్తం మొత్తం వింటూ నమస్కారం చేసుకొని ఆ తర్వాత వాళ్ళు భోజనం చేస్తే కడుపు కరుగుతుందండి అది వెంటనే అందులో ఎలాంటి విషతులు తోలిక మొత్తం కూడా నిర్వీర్యమవి కడుపులో ఉండేటువంటి విషాన్ని నిర్మూ నిర్మూలన చేస్తున్నది అంతవరకు నేను వాళ్ళు ఎవరైనా విని తప్పకుండా కనుక భోజనం చేసే ముందు ఆ అన్న సూక్తం త్రుసువన్నీ మేము కూడా వింటామని కనుక ఈ రకంగా మా కుటుంబాన్ని మా ఒక వంశాన్ని ఈ రకంగా కూడా మేము చేసుకుంటాము భోజనమే కదండి ప్రతి మనిషి ఎంత బతికినా దీనికోసమే నేను కోటి రూపాయలు సంపాదించాను రెండు రోజుల అనంతరం కదా మా హాస్పిటల్లో పడతాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ మందులు ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు కాబట్టి ఆ విషయం అందులో ఉండేటువంటిది చనిపోతానికి కూడా ఈ మంత్రాలు ఉపయోగపడతాయి వాళ్ళు కనుక వింటాను అని ఎవరైనా అంటే ఖచ్చితంగా ఆ ఒక సూక్తము తిరుసన్నం రెండు నేను పా ఇక్కడే వీడియో చేస్తాను ప్రతి మనిషి కూడా భోజనం చేసే ముందు ఆ మంత్రాన్ని విని భోజనం చేస్తే కుటుంబం క్షేమంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే